ప్రపంచంలో. కానీ వ్యవసాయం ఉత్తమమని మన పెద్దలు చెప్పిందే, మనం కొత్తగా ఏం కనిపెట్టింది కాదు. ఎందుకంటే ప్రకృతి వనరుల నుంచి మొక్క, ప్రకృతి నుంచి అన్నీ తీసుకొని, సూర్యుడి నుంచి శక్తిని, భూమి నుంచి నీటిని, మట్టిని, అన్నిటిని తీసుకొని మనకి ఆహారం ఇస్తుంది సూర్యుడి శక్తి ద్వారా. ఇటువంటి మొక్కల్ని పెంచడం పద్ధతిగా, ఆర్గనైజ్డ్గా పెంచడమే వ్యవసాయం. మన పెద్దలు అంతా కలిసి చేసినది. ఇటువంటి వ్యవసాయం ఎప్పటికీ చక్కగా జరగాలంటే వ్యవసాయానికి అనుసంధానంగా ఎప్పటికీ జంతువులు, అంటే పాడి పంట అని మన పెద్దలు అన్నారు, పాడి పంట ఈ రెండు ఉంటేనే వ్యవసాయం, ఈ రెండు ఉంటేనే బాగా జరుగుతాయి. అంటే సృష్టిలో జీవుల యొక్క మనుగడ ఎలా ఉంది అంటే, ఒక జీవి వ్యర్థము ఇంకో దానికి ఆహారంగా ఉంది, ఒక జీవి వ్యర్థం ఇంకో దానికి ఆహారం. అదే వ్యవసాయంలో మనం చూస్తే ఆవు, అంటే మన దేశంలో ఆవు, వేరే దేశాల్లో వేరే ఉండొచ్చు, మన దేశంలో ఆవు అనేది మనకి చాలా పవిత్రమైనది వ్యవసాయ పరంగా. అది ఆవు యొక్క వ్యర్థము ఆ మట్టిలోని సూక్ష్మజీవులకి, వానపాములకి ఆహారం. మళ్ళీ వాటి వ్యర్థము మొక్కలకి ఆహారం, మొక్క మళ్ళీ మనిషికి, ఆవుకి ఆహారం. ఇది అంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడిన ఒక వ్యవస్థ. దీన్ని అర్థం చేసుకుని మన పెద్దలు పాడి పంట అని చెప్పారు. రెండు ఉంటేనే వ్యవసాయం. మన సమాజంలో మనకి కాంపిటీషన్, అంటే అప్పుడు అడవిలో అంటే వేటాడుకోవాలి, ఒక జంతు ఇంకో దాన్ని చంపాలి, ఇట్లాంటి పరిస్థితి కదా. కానీ వ్యవసాయం ఉన్నప్పుడు భద్రత ఉంది మనకి, ఒక సంవత్సరం రెండు సంవత్సరం సరిపడా భద్రత మనకు ఉంది, ఆహార భద్రత. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనకి ఆహారం దొరుకుతుంది, అది వ్యవసాయం యొక్క గొప్పతనం. ఈ వ్యవసాయం ఎప్పటికీ నిలవాలి అంటే మనకి ఆవు ఉండాలి. ఆవు ఉంటే ఏమవుతుందంటే ఆవు ఇచ్చే గోమయం, గోమయ వసతి లక్ష్మి అని పెద్దలు చెప్పేసినారు, మనం ఏమీ కనిపెట్టక్కర్లేదు. గోమయ వసతి లక్ష్మి అంటే అందులో ఎన్నో వేల కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ సూక్ష్మజీవులే ఈ మట్టిలో ఉన్న ఆ సారాన్ని మొక్కకి అందజేస్తాయి. అలాగే ఏదైనా మట్టిలో పడితే అది కుళ్ళిపోయి మట్టిలో కలిసేటట్టుగా కూడా చేస్తాయి. అలా మట్టిలో అనేక జీవులు ఉన్నాయి, వానపాములు కానీ, సూక్ష్మజీవులు కానీ, ఇలాంటివన్నీ మొక్కకి అందిస్తాయి. అయితే అనేక జీవులు ఉన్నాయి, ఆవే ఎందుకయిందంటే ఆవు కడుపులో ఉన్నాయి. ఈ సూక్ష్మజీవులన్నీ ఆవు ఇచ్చే పేడలో ఈ సూక్ష్మజీవులన్నీ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. అవన్నీ మంచిగా ఉన్నాయి, వేరే జంతువుల్లో కూడా ఉన్నాయి, కానీ ఆవులో ఉన్న ఉత్తమమైనవన్నీ ఇందులో లేవు. అందుకోసం ఆవు మనకి ముందు. మనం ఏదైనా కొత్త ఇల్లు కట్టుకున్న ముందు ఆవుని ప్రవేశపెడతాము, ఎందుకంటే ఆవు ఉందంటే మనం బతుకుతామన్న ఇదితో మన వాళ్ళు మొదటగా ఆవుకి ఆ స్థానం ఇచ్చారు. అలా గోవు ఆధారితంగా వ్యవసాయం చేయడము అనేది మనకి, మన మనుగడకి, మన తదుపరి తరాలకి అవసరం. ఇప్పుడు వ్యవసాయంలో అది లేకపోవడం వల్ల ఏమైందంటే ఆవు నుంచి వచ్చే వ్యర్థం లేదు. ఏం చేస్తున్నాం, యూరియా చేస్తున్నాం. యూరియా చేస్తున్నాం కదా, యూరియా ఏంటంటే అందులో ఉన్న కార్బన్ అనే నత్రజని, కార్బన్ కోసం ఆ యూరియా వేస్తున్నాం. ఎరువులో కూడా అవే ఉంటాయి, అవి సూక్ష్మజీవులు డిగ్రేడ్ చేసి ఇస్తాయి అన్నమాట, కొంచెం టైం పడుతుంది. ఇది ఇప్పుడు సెలైన్ పెడితే కొంత శక్తి ఎలా వస్తుంది, అలా యూరియా లాంటిది అన్నమాట. అయితే ఇవన్నీ రసాయనాలు, ఇవి తయారయ్యే కాదు, పరిశ్రమలో తయారవ్వాలి. నిజానికి యూరియాని మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన మొక్కల్లో వేస్తున్నాం. దీనివల్ల మొక్కల్లో ఆ మట్టిలో ఉండే సూక్ష్మజీవులన్నీ పోతాయి. అంటే ఇప్పుడు మళ్ళీ యూరియా వేసాం, మళ్ళీ నాలుగు నెలలు లేక మళ్ళీ వేయాలి, అలా వేస్తేనే ఆ మొక్క పోతుంది. అలా నిరంతరం మనం యూరియా కొనాలి. మనం కొనలేము కదా, ప్రభుత్వం కానీ మనకి తక్కువ ధరకి ఇస్తుంది. దీనివల్ల ఎప్పటికీ మనం కొనేవారుగానే ఉంటాం. అంటే వ్యవసాయం అనేది ప్రకృతి వనరులను వాడుకొని చేసే ఉత్పత్తి అన్నమాట. దానికి సపోర్ట్ చేసేది ఒక ఆవు. ఈ ఆవు రైతు దగ్గర ఉండాలి, కానీ ఈ రోజుల్లో చూస్తే ఆవుని రైతు పెంచే పరిస్థితి లేదు. ఎందుకు లేదు, పాలకి విలువ వచ్చింది. ఇప్పుడు పాలలో ఉన్న ఫ్యాట్ని మెజర్ చేసి పాలను కొనే పరిస్థితి వచ్చింది. ఆవు పాలు తక్కువ ఇస్తుంది, ఆవు పాలల్లో ఉండే ఫ్యాటు చాలా తక్కువ ఉంది, అంటే 4% ఉంటుంది ఆవు పాలల్లో, నాటు ఆవు పాలల్లో. బర్రెల్లో 8% ఫ్యాట్ ఉంటుంది, అంటే అదే వాల్యూమ్ ఎక్కువ ఉంటే ధర ఎక్కువ వస్తుంది. జెర్సీ అని ఒకటి ఉన్నది కదా, జెర్సీ అందులో కూడా 4% ఫ్యాటే ఉంటుంది. అయితే అది ఇచ్చే పాల వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ ఇంకా తెలుసో తెలియకో అది పెంచడం వల్ల మన దేశవాళీ ఆవులు అంతరించిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. అయితే ఆవు ఉన్నది మట్టిని సారవంతం చేయడానికి. ఆవుని అలా తిరగనియాలి, తిరిగితే అది తిరుగుతా ఎక్కడైతే గడ్డి లేదో అక్కడ పేడ వేస్తుంది, అక్కడ ఎరువిస్తుంది అన్నమాట, మళ్ళీ అక్కడ మొక్క పుడుతుంది. ఆ పెరిగిన గడ్డిని ఆవు తింటుంది. ఆవు ఎలా తింటుంది అంటే, గడ్డి ఇంత ఇంత పెరిగింది అనుకోండి,
అందులో మూడో వంతు భాగాన్ని అంటే పైన లేతగా ఉంటుంది కదా, దాన్నే తింటుంది. ఆ కొంచెం లేతగా ఉంటుంది, దాన్నే తింటుంది. ఈ ఆవు కొరికిన గడ్డి మళ్ళీ పెరుగుతుంది 2 వారాలకి, మళ్ళీ అది తింటుంది. అంటే దానికి కావాల్సిన గడ్డిని అదే పెంచుకుంటుంది, మళ్ళీ అది తింటుంది. అట్లా ఆవు తిరుగుతా ఉంటుంది. ఇలా ఆవు తిరుగుతా ఉంటే ఇంత ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లకు నీళ్ళు ఎలా వస్తాయి అంటే భూమిని అట్లా మనం ఓపెన్గా పెట్టకుండా గడ్డితో కప్పేసినాం అనుకోండి, వర్షం పడుతుందిగా ఇప్పుడు. ఆ వర్షము మట్టి మీద ఏమీ లేదంటే ఆవిరైపోద్ది పైకి. అదే గడ్డి ఉందనుకోండి, తేమగా ఉంటుంది, తడిగా ఉంటుంది. అలా వర్షాకాలం 4 నెలలు నడిచిపోద్ది, వర్షాకాలం అయిన తర్వాత మంచు పడుతుంది కదా, ఆ మంచు చాలన్నమాట, దాన్ని గడ్డి పట్టుకొని లోపలికి నిక్షిప్తం చేస్తుంది. అలా 8 నెలలు 9 నెలలు నీళ్లు లేకుండా కూడా గడిచిపోతుంది. మనకి సమ్మర్లో 1-2 తళ్ళు పడతాయి కదా వర్షాలు, దాంతో ఇంత పెద్ద చెట్లకు కూడా నీళ్లు వస్తాయి. ఇది అడవిలో జరుగుతుంది, మనిషి లేని చోట ఇలా సహజంగా. అక్కడ మనిషి లేడు కదా, చెట్లు ఉంటాయి, చెట్ల ఆకులు రాలిపోతాయి. ఇప్పుడు చూడండి, మామిడాకులు రాలిపోయినాయి అక్కడ, చూశారు కదా, అలా నేలంతా అలా పరుచుకుంటుంది. అంటే దాంతో ప్రకృతిలో జరిగేదే, దాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం అంతే, కొత్త కనిపెట్టినా ఏం లేదు ఇందులో. అయితే ఈ రాలిపోయిన ఆకులు నేలని కప్పి ఉంచుతాయి కదా, అక్కడ మనిషి లేడు అడవిలో. అలా అక్కడ కొన్ని జంతువులు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, మట్టిలో కలిసిపోతూ ఉంటాయి. అలా భూమి యొక్క ఆ లేయర్ అంతా ఆకులతో కప్పబడి ఉంటుంది. దానివల్ల గాలిలో తేమ ఉంది, ఆ తేమని ఇవి తీసుకొని భూమిలో నిక్షిప్తం చేస్తాయి. అలా ఒక స్క్వేర్ మీటర్లో, ఒక మీటర్ పొడవు వెడల్పులో స్క్వేర్ మీటర్లో రోజుకి 6 లీటర్ల నీళ్ళని అలా భూమిలో కప్పబెట్టదు, గడ్డి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఆవు ఉందనుకోండి, దాన్ని మనం తిరగనిస్తున్నాం అనుకోండి, అది అలా తిరుగుతా తిరుగుతా పేడ వేస్తుంది. ఎక్కడైతే పేడ వేసిందో ఆ మట్టి సారం అవుద్ది, అక్కడ మొలక వస్తుంది. ఆవు తిన గడ్డిలోంచి విత్తనాలు ఉంటే అవే వచ్చేస్తాయి అన్నమాట. సో ఈరోజు ఇక్కడ తిరుగుతుంది, అక్కడ తిరుగుతుంది, అలా తిరుగుతూ ఉంటుంది కదా. సో ఇదంతా గడ్డితో కప్పబడి ఉంటుంది. దానివల్ల అంతంత పెద్ద చెట్లకి నీళ్లు అందుతాయి, ఆ చెట్లు నింపుతాయి. ఇలా ఆవుల్ని తిప్పుతా వనాల్ని తయారు చేయడమే బృందావనం అంటారు, శ్రీకృష్ణుడు వారు అదే చేశారు. సో ఆవుల్ని తిరగనివ్వాలి, అది ఎప్పటికీ మనకి భద్రతనిస్తుంది. అయితే మరి బర్రె లేదా అన్నారు, బర్రె కూడా ఉంది, దాని ఎరువు కూడా పనిచేస్తుంది. అయితే ఆవు -5 డిగ్రీస్ దగ్గర, 50 డిగ్రీల దగ్గర పని చేయగలదు మనకి ఆ ఎద్దు. అయితే ఎక్కువ ఎండ వస్తే బర్రె కానీ, బర్రెలు నీళ్ళలో దిగేస్తే వేడిని తట్టుకోలేదు, బురదలో అయినా దిగేస్తుంది, ఆవు ఎప్పుడు బురదలోకి కూడా వెళ్ళదు. అలాగే జెర్సీ ఉంది, 40 డిగ్రీలు దాటితే మా ఆయాసం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో అలా రుప్పుతూ ఉంటుంది జెర్సీ. అంటే ఎండని తట్టుకోలేదు. మన భారతదేశంలో ఉన్న టెంపరేచర్స్ 0 డిగ్రీస్ కాడి నుంచి 50 డిగ్రీల వరకు ఉన్న ఎండని తట్టుకోగలవు. మేక ఉంది, మేక మెడెత్తి ఆకుల్ని తింటుంది, ఆకుల్నే తింటుంది. అంటే మొక్కల్ని అది తినేస్తే ఇంకా చెట్లు కావు కదా. ఆవు మెడ వంచి గడ్డి తింటుంది ఫస్ట్, ఏమున్నా ఫస్ట్ గడ్డే తింటుంది ఆవు. ఆవు కొరికిన గడ్డి 2 వారాల్లో మళ్ళీ పెరుగుతుంది తినడానికి, ఎందుకంటే కొనలనే కొరుకుతుంది. మేక తిన్న ఆకు మొక్క మళ్ళీ చెట్టు కాదు. సో అది ఆవు గొప్పతనం. సో ఆవులను అలా తిరగనిస్తే ఆవు తిరుగుతమే కాదు మనం కూడా బతుకుతాం. ఇది ఈ గొప్పతనం చూసే మన దేశంలో అన్ని గోమాత అన్నారు. ఇంకా తల్లి అందరికీ అన్ని సమయాల్లో ఉండదు, కానీ ఆవు ఏదో రూపంలో మనకి తల్లి రూపంలో మనల్ని వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి గోవుని గోమాత అన్నారు, అందుకు అన్నారు మన వాళ్ళు. సో ఇదంతా ఆవు వల్ల అవుతుంది. ఈ ఆవు వ్యవసాయం చేసే రైతు దగ్గర ఉంటే రైతు ఆరోగ్యంగా ఉంటాడు, రైతు ఆరోగ్యంగా ఉంటే అతను మిగతా వారిని కూడా ఆరోగ్యంగా ఉంచగలుగుతాడు ఆ పంటల ద్వారా, వాటి ద్వారా. అయితే ఈ గోవు ఆధారితంగా మనం ఈ జీవామృతం తయారు చేయడం, ఎరువుల్ని తయారు చేయడం, వీటిని గనక మనం పండే పంటలకి వేస్తే ఆ మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు, ఆవు కడుపులో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కలిసి తయారు చేసే ఆ పంటలో పంచభూతాల్లోని భూతత్వం చక్కగా ఉంటుంది. భూతత్వం అంటే ఏం లేదు, మోడర్న్ సైన్స్లో ట్రేస్ ఎలిమెంట్స్ అంటారు. ఇనార్గానిక్ సాల్ట్స్ అంటే కాల్షియం, ఐరన్, ఇలాంటివన్నీ లోపాలు జరుగుతున్నాయి కదా, అలాంటి లోపాలు లేకుండా మంచి ఆహారం మనకి అందుతుంది గోవా ఆధారంగా. వేరే ఎరువులతో పెంచితే ఎరువు అంటే ఉత్పత్తి వస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ అందులో ఉండాల్సిన పదార్థం అన్నీ ఉండవు, అది లోపం అన్నమాట. ఆవు ఆధారంగా మనం వ్యవసాయం చేస్తే ఉత్పత్తి తక్కువ అనిపించవచ్చు, కానీ అది చాలా విలువైనది, అందులో వచ్చే మినరల్స్ కావచ్చు ఇవన్నీ చాలా విలువైనవి. ఆ విధంగా గోవు అనేది రైతు దగ్గర ఉండాలి. అయితే ఇప్పుడు అందరూ వ్యవసాయం చేయలేకపోవచ్చు,
కానీ కనీసం గోవుల్ని పెంచుతూ వ్యవసాయం చేసే రైతు దగ్గర మనం కొనుక్కున్నాం అనుకో, వారు పెంచుతారు కదా. సో ఇది ఒక మంచి పద్ధతి. మనం ఇండైరెక్ట్గా కూడా వారికి సహకరించడం వల్ల ఈ వ్యవసాయాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు వ్యవసాయంలో మనం ఇప్పుడు కాలము వ్యవసాయ ఆధారంగా ఈరోజు ఎకనామికల్గా అంత కాంపిటేటివ్ ఇన్కమ్ ఎవరు తీయలేరు రైతులు. చాలా పరిస్థితి, అందుకే అందరూ మైగ్రేట్ అయిపోయే పరిస్థితి. అయితే ఒకటి అర్థం చేసుకోవాలి, కొందరు 40 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు, రకరకాల వృత్తులు చేస్తూ ఉంటారు, ప్రపంచాన్ని చూసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎకనామికల్గా స్టెబుల్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వృత్తులు నిర్వహిస్తానే రైతుల్ని ప్రోత్సహించడం లేదా వీరు భూమి కొని ఎవరికన్నా అప్పచెప్పి వ్యవసాయం జరిగేటట్టు ఇట్లా కొందరు సహకరిస్తే మళ్ళీ ఏదో మూల వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళంతా మైగ్రేట్ అయిపోయి నగరాలకు వచ్చేసి ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళిపోతున్నారు. మనం చూస్తుండగానే గత 20 ఏళ్ళలో చాలా మార్పులు వచ్చేసినాయి. సో మనము ఏదైనా ఆర్థికంగా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇంకో రైతుని ప్రోత్సహించడం, ప్రోత్సహించడం అంటే ఏం లేదు, మనకు కావాలి కదా కొన్ని ధాన్యాలు, బెల్లాలు, బియ్యాలు అలాంటివి కొనుక్కున్న వాళ్ళు చక్కగా చేయగలుగుతారు, మనం అదే చేయగలిగింది కూడా. సో ఇలా గోవు ఆధారితంగా వ్యవసాయం చేయడం, అటువంటి వారిని ప్రోత్సహించడం అనేది చాలా మంచి విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.